అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. ఈరోజు నిజంగా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఈరోజు నేను ప్రకృతి వ్యాలీలో ప్రకృతి మాత ఒడిలో మరి ప్రకృతి మాత సాన్నిధ్యంలో ఈరోజు మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అలాగే ప్రకృతి వ్యాలీ అధినేత శ్రీ దాట్ల రాయ జగపతి రాజు గారితో అలాగే మిత్రులు రాము మాస్టర్తో ఈరోజు స్వాధ్యాయ యోగం అని కాన్సెప్ట్ మీద డిస్కస్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మీరందరూ చూస్తున్నారు ప్రకృతి మాత యొక్క విగ్రహాన్ని. మరి ఈరోజు ప్రకృతి వ్యాలీలో ప్రకృతి మాత ఎలా వెలిసిందో దాని గురించి ఒక రెండు విషయాలు మీతో చర్చించుకోబోతున్నాను. ముందుగా మరి ఈ ప్రకృతి వ్యాలీలో ఎన్నోసార్లు మరి మనందరి గురువార్లు పితామహ పత్రిజీ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్నాం. అందులో భాగంగా ప్రకృతి వ్యాలీ ఆవిర్భావంలో మొట్టమొదటిగా ఇది ప్రారంభించుకున్న సమయంలో మరి కోయంబత్తూరు నుంచి చేసిన గ్రేట్ మాస్టర్ థర్డే మాస్టర్ గిరిజా మేడం మరి వారు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ చూశారు. ఇక్కడ ప్రకృతి మాత ఈ యొక్క వ్యాలీ అంతా సంరక్షిస్తూ ఇక్కడంతా తిరుగుతున్నట్టుగా వారు దర్శించారు. ఆ విషయాన్ని పత్రిసారికి చెప్పిన వెంటనే పత్రిజీ ఇక్కడ ప్రకృతి మాతని ఇక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పడంతో రాయ జగపతి రాజు గారు ప్రకృతి మాతని ఇక్కడ మరి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో అద్భుతంగా ఈ ప్రకృతి వ్యాలీలో ఎన్నెన్నో కార్యక్రమాలు మరి ఆ ప్రకృతి మాత సంరక్షణలో జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రకృతి మాత ఒడిలో ఉండడం ముఖ్యంగా ఈ స్వాధ్యాయ యోగం అంటే స్వాధ్యాయం అంటే మరి మహావిజ్ఞానం ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి ఆధ్యాత్మిక పురోగమనంలో ఉండాల్సింది మొట్టమొదటిగా మరి స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయం గురించి ఇక్కడ ఈ మాత దగ్గర మనం చర్చించుకోవడం అంటే చాలా గొప్పగా నాకు అనిపిస్తుంది సార్. నమస్కారం సార్ జగపతిరాజు గారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మరి ఇప్పుడు ఈ లాక్డౌను ఈ కరోనా ఈ కోవిడ్ దీని మీద అందరం బయట చూస్తున్న ప్రపంచం అంతా అతాకుతలంగా ఉంది. అంటే ఎవరు కొంచెం అవేర్నెస్ ఉన్నా ఎవరిని పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే సార్ ఇదంతా ఒక షిఫ్ట్లో జరుగుతుంది. ఎర్త్ కాన్షియస్నెస్ అంతా కూడా ఒక మార్పిడి జరుగుతుంది, యుగ మార్పిడి అంటున్నారు. దాని మీద కొంత అపోహలు ఉన్నాయి అందరికీ. దీని మీద ఒకసారి ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే గతంలో మీతో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు డాక్టర్ సన్నీ సాటిన్ గారు రాసిన ఒక పుస్తకం అది ఇన్క్రెడిబుల్ బిలీవబుల్ అని మహావతరణ అని అది తెలుగులో వచ్చింది సార్. ఆ బుక్ గురించి మీ దగ్గర ఎన్నో విషయాలు ఇంతకుముందు మేము తెలుసుకోవడం జరిగింది. మరింతగా ఇవాళ మరి ఈ ఛానల్ ద్వారా మన పిఎంసీ ఛానల్ ద్వారా మరి ఈ ప్రపంచానికి మీ ద్వారా స్వాధ్యాయం యోగం అందుతుంది కనుక దీని గురించి కొంత విస్తారంగా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గణేష్. డాక్టర్ సన్నీ సాటిన్ ఒక మహా అద్భుత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ఐఐటి పిహెచ్డి చేసిన ఆయన. వారు 2007లోనే మహావతరణ ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ అనే ఒక పుస్తకాన్ని చాలా శాస్త్రీయంగా భూమి యొక్క ఇప్పుడు జరిగే ఈ యుగ మార్పిడి ఈ షిఫ్ట్ గురించి చాలా అద్భుతంగా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన గుండె ఎలాగైతే 72 సార్లు కొట్టుకుంటుందో హ్యూమన్ రెజనెన్స్ అంటారు, అలాగే ఎర్త్ కూడా గుండె చప్పుడు ఉంటుంది. 2012కి ముందు వరకు ఎర్త్ యొక్క ఆ ప్రకంపనల అది 7.8 హెడ్జ్ ఉండేది. అది ఇప్పుడు 2012 నుంచి ఎర్త్ యొక్క ప్రకంపనల వేగం తీవ్రత పెరిగి అది 13 హెడ్జ్కి చేరుతుంది. ఇది 2029కి కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే భూమి యొక్క ప్రకంపనల తీవ్రత మరింత తీవ్రమైందో అప్పుడు ఈ భూమి మీద అనేక చక్కటి మార్పులు వస్తాయి. ఏ విధమైన జన నష్టం లేకుండా, ఏ విధమైన ప్రళయాలు పెద్దగా నష్టాలు రాకుండా ఒక గొప్ప ప్రయత్నం ఇక్కడ ఆస్ట్రల్ వరల్డ్స్లో కానివ్వండి, లేకపోతే ఈ భూమి ఒక గొప్ప అందమైన గ్రహం, ఈ గ్రహం మీద ఉన్న ఈ నాగరికత అంతా పూర్తిగా అంతరించిపోకుండా ఇప్పుడున్న ఈ స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి ఈ చైతన్యాలన్నీ కూడా ఎదగడానికి కావాల్సిన ఒక గొప్ప ప్రయోగం అనే అనుకోవాలి. అది జరుగుతుంది. దీన్ని ఫోటాన్ బాండ్ అన్నారు. సన్నీ సాటిన్ గారు ఎంతో శాస్త్రీయంగా అంటే ఏదో ఒక మిత్స్ లాగా, లేకపోతే ఏదో ఒక ఊహల్లాగా, భ్రమలలాగా, లేకపోతే అశాస్త్రీయంగా ఏ ప్రమాణాలు లేకుండా ఎవరో చెప్పిన మాటలుగా కాకుండా వారు దీని మీద ఎంతో రీసెర్చ్తో చక్కగా అందించిన గొప్ప జ్ఞానం మహా అవతరణ ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్. ఈ పుస్తకం అందరూ తప్పనిసరిగా చదవాలి. ఎందుకనంటే మనకు అర్థమవుతుంది చైతన్యం ఇప్పటివరకు లో చైతన్యపు స్థాయి బిహేవియర్ అంటే ఒక పవర్ కండ బలం కొన్ని రోజులు ఆపరేట్ అయింది. కొన్ని రోజులు ప్రతి మనిషి తనకున్న భూమి రాజ్యం అధికారం పెత్తనం చెలాయించడం హెచ్చు తగ్గులు తక్కువ స్థాయి ఎవరైతే తనకంటే బలహీనంగా ఉన్నారో ఎవరైతే తనకంటే వీక్గా ఉన్నారో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళ నుంచి ఉన్నతంగా ఉన్నవాళ్ళు తీసుకోవడం ఉండేది. ఎప్పుడైతే ఈ మార్పులన్నీ వస్తాయో భూమి మీద ఈ ఫ్రీక్వెన్సీ మారిందో ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒకటే అనే ఆ చైతన్యపు స్థాయికి వెళ్తాం. నా పక్కవాడు నేను వేరు కాదు అనే ఆ అవగాహన స్థాయిలు అందరిలోనే వస్తాయి. అది ఎలా మార్పు జరుగుతుందో అనేది వారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. భూమి మీద జరిగే మార్పులు, వ్యవసాయం, ఈ భూమి ఎన్నో రసాయనాలతోటి ఉంది. మనకు హాస్టల్ వర్డ్స్లో ఇంకా అనేక గ్రహాల నుంచి ఇంకా ఎన్నో ఉన్నత నాగరికతలు మనకంటే ఎంతో నాగరికతలు చెందిన ఎన్నో ఉన్నాయి. వాళ్ళ నుంచి వచ్చే టెక్నాలజీ ద్వారా ఈ భూమండలం అంతా కూడా మరింత శుద్ధి కాకపడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఉపయోగించే ఈ వాహనాలు, ఈ ట్రాఫిక్, ఇటువంటి అన్నిటికీ కూడా చక్కటి అద్భుతమైన పరిష్కారాలు మన ఊహకందని రీతిలో, అంటే ఎలా మనం ఏం చేయాలా లేకపోతే ఎలా జరుగుతుంది, ప్రభుత్వాలు ఎలా మారుతాయి, ప్రజలు ఎలా ఉన్నారు కదా, ఇలాంటి గందరగోళాలు అక్కర్లేదు. ఒక అద్భుతమైన దివ్యమైన హెల్ప్ లేకపోతే ఆ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తుంది. 2029కి ఇది కంప్లీట్ అవుతుంది. 2029 వరకు ఈ చిన్న చిన్న గందరగోళాలు ఉంటాయి వారి దాని ప్రకారం. 2029కి తర్వాత ఏ విధమైన వ్యత్యాసాలు లేని ఒక లవ్, అన్కండిషనల్ లవ్ అది డెవలప్ అవుతుంది అనేది వారి యొక్క గొప్ప విశ్లేషణ. చాలా గొప్ప పుస్తకం. మనం అప్పట్లో మనం 2012 ముందు ప్రపంచం అంతా కూడా ఆందోళన పడిపోతున్న టైంలో యుగాంతం అయిపోతుందని సన్నీ సెటిన్ గారి బుక్ ఏమీ జననష్టం లేకుండా ఈ షిఫ్ట్ ప్రారంభం అవుతుంది, షిఫ్ట్ జరుగుతుందని వారు ఆ విశ్లేషణాత్మకంగా ఇవ్వడం వల్ల మనకు ఒక చక్కటి సమాచారం వారి ద్వారా దొరికింది. అలాగే వారు చెప్పినట్టుగానే వారు ఎలాగైతే దాన్ని శాస్త్రీయంగా ప్రమాణాలతో వారు ఆ గ్రంథంలో వివరించారో అలాగే ఇప్పుడు పరిస్థితులను కూడా అలాగే ఉన్నాయి. అంచేతే ఎప్పుడు ఏమీ అంతమైపోవడం లేదు. చాలా అద్భుతమైన జ్ఞానం. డాక్టర్ సన్నీ సెటిన్ వారు పుస్తకం రాసి ఆ బుక్ని ప్రింట్ చేసిన ఒక నెలలోనే వారు బాడీ వెకేట్ చేశారు. అక్టోబర్ మాసంలో వారు బుక్ని రిలీజ్ చేస్తే నవంబర్ మాసంలో 2007లో వారు వెళ్ళిపోయారు. కానీ ఒక మహా జ్ఞాని, గొప్ప సైంటిస్ట్, ఐఐటి పిహెచ్డి. ఈ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆరోగ్యానికి సంబంధించిన ఎలా ఉంటాయి, వ్యవసాయ రంగంలో ఎలా వస్తుంది, ఆహారపు అలవాట్లలో ఎలా ఉంటుంది, ఈ పోటీ తత్వాలు, ఈ పరీక్షలు, ఈ మార్కులు. ఒక క్లాసులో 20 మంది ఉంటే ఎవరో ఒకరే క్లాస్ ఫస్ట్, మిగిలిన వాళ్ళందరూ 19 మంది అతనికంటే తక్కువ. ఇది కాకుండా ఆ సమానత్వం ఎలా రావాలి, ఈక్వల్గా అందరూ కలిసి అందరూ ఒకలాగా ఎలా వికాసం చెందగలుగుతారు, ఇవన్నీ అన్ని వ్యవస్థల్లో, విద్యా వ్యవస్థలో, వ్యాపార ప్రపంచంలో, జీవిత రంగాల్లో, అన్ని రంగాల్లో అద్భుతమైన మార్పు ఉన్న మంచి టైంలో మనం అందరూ ఉన్నాం. ఆ బుక్ చదివితే మనకు మరింత స్పష్టత వస్తుంది. చాలా గొప్ప బుక్. మహావతరణ అనే ఆ పుస్తకం బహుశా అన్ని చాట్లో దొరకవచ్చు బుక్స్. మహావతరణ, ఇన్క్రెడిబిలీ బిలీవబుల్, డాక్టర్ సన్నీ సెటిన్. ఆ బుక్ అందరూ చదవడం. చాలా గొప్ప పుస్తకం. చాలా థ్యాంక్స్ సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మరింత మనకు అవగాహన కోసం ఆ బుక్ అందరూ చదవాలి సార్ చెప్పినట్లుగా. అలాగే సార్, ఇప్పుడున్న ఈ పరిణామంలో, ఇప్పుడు యోగ మార్పిడి లేకపోతే ఇప్పుడు ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రతి మనిషి ఎక్కువగా ఆలోచించేది అంటే వాడు ఆరోగ్యంగా ఉండాలి, అంటే స్వస్థత, అంటే అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. దీనికి సంబంధించి మేము చదివిన పుస్తకాల్లో అంటే మహనీయుల్లో అందులో ఒక ఓషో గారు వారు అందించిన బుక్ ఒకటి, టైటిల్ స్వస్థత కోసం ధ్యాన చికిత్స అనే బుక్ మేము చదివాం సార్. అయితే ఇంకా మరింత జనాలకి దాని గురించి కొంచెం అర్థమయ్యే రీతిలో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓషో బొంబేలో డాక్టర్స్తో ఉన్న మీటింగ్లో మాట్లాడిన టాపిక్ ఇది, స్వస్థత కోసం ధ్యాన చికిత్స అనే ఆ పుస్తకం మనకు తెలుగులో వచ్చింది. డాక్టర్స్ కమ్యూనిటీకి వారు అంటే జబ్బుని అలోపతి బయట నుంచి పట్టుకుంటే, బయట నుంచి చూస్తే ధ్యానం లోపల నుంచి చూస్తుంది. ఎందుకంటే అలోపతి వైద్యం వారు దాన్ని ఏమీ వ్యతిరేకించలేదు. కానీ ఉపరితలంలో ఏముందో అది చూసేది ఈ వైద్యశాస్త్రం అయితే, ధ్యానం అంతరంగం నుంచి శుద్ధి చేసేది. ముఖ్యంగా ఆ పుస్తకంలో వారు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక యంత్రాన్ని అయితే ఒక భాగాన్ని రిపేర్ వచ్చిన పార్ట్ని మనం రిపేర్ చేయగలుగుతాం. ఒక స్కూటర్ రిపేర్ వస్తే, ఒక మోటార్ బైక్ రిపేర్ వస్తే ఏ పార్ట్ అయితే రిపేర్ ఉందో ఆ పార్ట్ని మనం రిపేర్ చేస్తే సరిపోతుంది. కానీ మానవ చైతన్యానికి, మొత్తం చైతన్యానికి ట్రీట్మెంట్ జరగాలి. నీకు చేతికి నొప్పి వస్తే ఆ చేతికి మాత్రమే చేస్తే, ఇది ఒక చైతన్యం టోటల్. నీ మైండ్లో ఆ డిసీజ్ సంబంధించిన ఆ పెయిన్ అది ఇంకా స్టోర్ అయ్యే ఉంటుంది. జబ్బు వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆ రోగ లక్షణాలు మనసులో ముద్రింపబడి ఉంటాయి. రోగానికి కాదు, రోగికి చికిత్స జరగాలి. పర్టికులర్గా ఒక డిసీజ్నే మనం చూసి దాని మీదే పనిచేసే విధానాలు బయట ఉంటే, ధ్యానం మాత్రం కంప్లీట్గా ఉనికి కేంద్రం నుంచి అది బాగు చేస్తుంది. కాబట్టి ధ్యాన చికిత్స అనేది అత్యున్నతమైన అద్భుతమైన సైన్స్. ధ్యానం అనేది అందుకని అందరికీ అవసరం. ఓషో చాలా అద్భుతంగా, చాలా డీటెయిల్డ్గా ధ్యానం, దాని ఇంపార్టెన్స్, అలోపతి నీ భౌతిక శరీరం మీద పనిచేస్తుందని, అలాగే ఆక్యుప్రెషర్ నీ ప్రాణమయ కోసం మీద పనిచేస్తుందని, హోమియోపతి మనోమయ శరీరం మీద పనిచేస్తుందని, ధ్యానపతి నీ ఆత్మని, నీ స్పిరిట్ని టోటల్ బాగు చేస్తుందని. ఎలాగైతే వేరికి నీరిస్తే చెట్టు అంతా ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే ధ్యానం చేస్తే మనిషి టోటల్, మెడిటేషన్ అనేది టోటల్ని బాగు చేస్తుందని చాలా అద్భుతంగా దేన్ని కించపరచకుండా చేశారు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, సైన్స్ అంటే టోటల్ని చూడగలిగేదే సైన్స్. ఏదో ఒక భాగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మిగిలిన మనసుని, నీ బుద్ధిని, నీ స్పిరిట్ని విస్మరించేది కంప్లీట్ సైన్స్ కాదు. అలోపతి మీద వ్యతిరేకత కాదు, కానీ అలోపతి దాని ఉన్న పరిమితులు, ఒక పరిమితితో ఉంది. కానీ ధ్యానం ఆ పరిమితమైన టోటల్ కాన్షియస్నెస్ని, టోటల్ చైతన్యాన్ని అది అటెండ్ అవుతుంది. కాబట్టి ధ్యాన చికిత్స అనేది అత్యున్నతమైన అద్భుతమైన సైన్స్. అది ఓషో ద్వారా వింటే ఆ డాక్టర్ కమ్యూనిటీకి, ఆ సైంటిస్టులకి, ఎవరైతే బాగా ఈ వైద్య రంగంలో చదువుకుని ఉన్నారో వారు, ఆ నిపుణులకి వారు సూచనలు చేశారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు ఎంతో జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు. స్వస్థత కోసం ధ్యాన చికిత్స అద్భుతమైన పుస్తకం. 3 వాల్యూమ్లో, 2 వాల్యూమ్లో తెలుగులో వచ్చినాయి. అది కూడా అవైలబుల్గా ఉంటాయి. గొప్ప బుక్. థ్యాంక్ యూ సార్. చూడండి ఫ్రెండ్స్, ఆ బుక్ అందరూ మరి ఈ స్వాధ్యాయోగంలో భాగంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరూ దయచేసి ఆ బుక్ మరి చదవండి. అద్భుతమైన పుస్తకం, చాలా అద్భుతంగా సారు అందు దాని గురించి వివరణ ఇచ్చారు. అవి అవైలబుల్గా ఉన్నాయి మనకు కూడా. మనం ప్రైవేట్ మాస్టర్ల దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి. మరి ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్టాల్స్లో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం ఈ 2 పుస్తకాల గురించి అద్భుతంగా మాకు తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎదురవుతున్న ఈ ఏదైతే మనం కోవిడ్ అని, కరోనా అని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో, ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఏమంటున్నారంటే, సార్ ఇది అది వైరస్ కన్నా కూడా మనిషి భయంతో దాని బారిన పడి వెళ్ళిపోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు అంటే మెంటల్గా మనిషి స్ట్రెంత్ అని కావాలి, ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, సార్ మనం వింటూ ఉంటాం, ఒక బుక్కు ఒక స్నేహితుడు అంటూ ఉంటారు. నీకు కూడా ఏముండాలంటే ఎప్పుడు పుస్తకం ఉండాలంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఆ మనిషి దాని నుంచి బయట రావడానికి ఏదైనా ఒక బుక్ మీ ద్వారా ఒక సజెషన్ చేస్తారు? ఒక విశ్వ సూత్రాలు అర్థం అవ్వాలి. మనం ఏదైతే దేని మీదైతే ఫోకస్ చేస్తామో దాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. మనం ఏ ప్రోగ్రామ్ని ట్యూన్ చేస్తామో ఆ ప్రోగ్రామే మన టెలివిజన్లో కనబడినట్టుగా వచ్చినట్టుగా, మనం దేని మీదైతే దృష్టి పెట్టి పదే పదే దాని గురించే మాట్లాడుతుంటామో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటామో అదే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ గురించి ఎక్కువ మాట్లాడే కొద్దీ అది అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దీన్ని. దానికి సీక్రెట్ అనే బుక్ మీరు చదివారు, మన వాళ్ళందరూ చాలామందికి తెలుసు. ఆ సీక్రెట్ బుక్ని అందరూ చూడాలి. రాండా బైర్న్ సీక్రెట్ మూవీ ఉంది, సీక్రెట్ బుక్ ఉంది, తెలుగులో కూడా వచ్చింది. ద సీక్రెట్, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే అంటే మనం ఏం కావాలో అది పొందాం. మనం ఏది అనుకుంటామో, ఏది భావిస్తామో, ఏది ఫీల్ అవుతామో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే సంఘటనలు, పరిస్థితులు, అలాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. ఇవాళ ప్రపంచం అంతా ఒకే విషయం మీద ఊరికి అదే మాట్లాడుకోవడం, మాట్లాడకుండా ఉండవద్దు. జరుగుతున్న సంఘటన అందరూ అబ్జర్వ్ చేయాలి. బట్ పరిష్కారం దాని గురించే అస్మాను ఆ నెగిటివ్గా, భయంతో, ఆందోళనతో ఎప్పుడైతే అదేదో పెద్ద మనిషి ఏమీ జయించలేని అంత పవర్ ఆ వైరస్ ఏంటో తెలియడం లేదు. వారు చనిపోతున్నారు, వీరు చనిపోతున్నారు, ఆక్సిజన్ దొరకడం లేదు, శ్మశానంలో ఖాళీ ఉండడం లేదు. ఈ వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల్లో ఇవే చూడడం వల్ల సహజంగానే అందరిలో ఒకలాంటి భయం, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు ఇందులో చనిపోయే వాళ్ళు ఉంటారు, ఆ డిసీజ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వారికి ఎందుకు వచ్చింది, లేకపోతే వీరికి ఎలా వచ్చింది, శాఖాహారులకి ఎందుకు వచ్చింది, లేకపోతే పలానా వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఈ దేశం వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఇవన్నిటికంటే కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు. ఇదేం మూఢనమ్మకం కాదు. నీ జీవితంలో ఎలాంటి అనుభవం పొందాలో అలాంటి అనుభవం రాకుండా ఈ భూమి మీద ఏ శక్తి నిన్ను ఆపదు. నీ డిజైన్లో లేకుండా ఈ తల వెంట్రుక కూడా ఊడదు. పరీక్షితుడు ఉంటారు, ఆయనకి పాము గండం వల్ల చనిపోతారని ఉంటుంది, మన పురాణాల్లో చదువుతాం. ఆ శాపం వల్ల పాము కుట్టి చనిపోతారని. పాము చొరబడినట్టుగా ఒక రాజుకి ఆయనకి అన్ని ఏర్పాట్లు చేస్తారు, కానీ ఆయనకి దాని ద్వారా ఆ ప్రాణగండం, ఆయన ఈ ఆ శరీరాన్ని విడిచిపెట్టే ఆ సంఘటన అసలు డిజైన్ ప్రకారమే జరుగుతుంది. ఆ పరిస్థితిని పాము ద్వారానే ఆయన చనిపోతారు. అంటే నువ్వు చేసే ఏర్పాట్లు అంటే నిర్లక్ష్యంగా ఉండమని కాదు, కానీ నువ్వు అనుకున్నట్టుగా ఈ వ్యాక్సినో, లేకపోతే ఈ మెడిసినో, ఈ హాస్పిటలో, లేకపోతే ఈ మాస్కో, ఇవన్నీ చర్యలు తీసుకోవాలి, కానీ ఇవి కాదు తీసుకోవాల్సింది. నీ లోపల ఇన్నర్గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఏ సంఘటన నీ ఇన్నర్, నీ చైతన్యపు, నీ లోపల నీ ఆత్మ అంటావు కదా, ఆత్మ పదార్థం ఏది కోరుకుంటుందో అది తప్ప, ఆ డిజైన్లో ఉన్నది తప్ప వేరేగా ఏది జరగదు. నీ మైండ్తో, లేకపోతే నీకున్న ఈ బయట సామాజిక ఏర్పాట్లతో ఈ డిసీజులను, లేకపోతే ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవడం. సీక్రెట్ అనే మూవీ, ఆ బుక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ రహస్యం ఇది. మన జీవితంలో మనకు జరిగే అనుభవాలన్నీ కూడా మనమే సృష్టించుకుంటాము. ఎలా సృష్టించుకుంటాం? లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు దాన్ని. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే ఫీల్ అవుతున్నావో, ఏదైతే బలంగా నీ నుంచి వెలువడుతుందో ఆ భావన, దానికి అనుకూలమైన ఫ్రీక్వెన్సీలు ఉన్న విషయాలే నీకు అట్రాక్ట్ అవుతాయి. భయంతో ఉన్నవాడికి భయపు సంఘటనలన్నీ అట్రాక్ట్ అవుతాయి. అంచేత అది అన్నీ చాలా అద్భుతమైన, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న గ్రేట్ సైంటిస్టులు, ఫిజిసిస్టులు, క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందరూ ఇచ్చిన విషయాలన్నిటిని సేకరించి ఆ సీక్రెట్ అనే బుక్ని, ఒక 3 పుస్తకాలు వచ్చినాయి. సీక్రెట్, ద మ్యాజిక్, తర్వాత ద పవర్, 3 పుస్తకాలు. ద సీక్రెట్ ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. వేదం ఏం చెప్పిందంటే అభీహి అని చెప్పింది. అభీహి అంటే భయం లేకుండా జీవించు. వివేకానంద స్వామి అంటారు భగవద్గీత సారమంతా ఒకే ఒక శ్లోకంలో ఉంది, 700 శ్లోకాల సారము ఒక శ్లోకంలో ఉంది. ఒక్క శ్లోకం అర్థమైతే గీతంతా అర్థమైనట్టే అని చెప్తారు. భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ పిరికితనం నీకు ఉండకూడదు అర్జున. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యం ఉండకూడదు. అర్జునుడికే కాదు, ఎవరికి కూడా ఈ హృదయ దౌర్బల్యం ఉండకూడదు. ఇది క్షుద్రమైంది. ఒకవేళ మరణిస్తే ఇంకా అద్భుతమైన ఇంకొక నెక్స్ట్ స్టేట్కి వెళ్తాడు. ఏది మనం ఈ శరీరం ఒకవేళ ఫామ్ మారితే అది కష్టంగానే ఉండొచ్చు, ఆత్మీయులను కోల్పోయినా, లేకపోతే తను ఇంకా ముగించవలసిన పనులు ఉన్నాయని అనుకోవచ్చు. అది కష్టమైనా మన కాన్షియస్ మైండ్కి వాస్తవం సత్యం ఏంటంటే ఎప్పుడు ఈ ఫామ్ చేంజ్ అవుతుంది తప్ప ఏది ఎప్పటికీ ఏమీ జరిగిపోదు, ఏది ఆగిపోదు. భయపడడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఈ సమయంలో నువ్వేం చేయగలవు అది చెయ్యి, నీ రెస్పాన్సిబిలిటీని తీసుకో. ఈవేళ మనందరం చేయవలసిన పని ఒకటే. ఏదైనా ఒక సంక్షోభం మన వ్యక్తిగత జీవితాల్లో కానీ సమాజంలో కానీ ఉంది అంటే ఈ టైంలో నువ్వేం చేయగలవు, నువ్వు దానికి ఎలాగ సపోర్ట్ చేయగలవు, నీ వల్ల ఏదైనా చేయగలిగింది ఏదైనా ఏముంది. ఎవరైనా నీ పక్క వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకి ఏమైనా చేయగలవా? ఎవరైనా భయంతో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ధైర్యవచనాన్ని కల్పించగలవా? అంతే తప్ప వాళ్ళు ఇంకొంచెం భయపెట్టే ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఆపాలి. ఇదేమీ పెద్ద ఈవేళ కొత్తగా వచ్చిన ఇదేం కాదు, సహజంగానే మరణాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సహజ మరణాల కంటే కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కేవలం 1.2 lakhs లోపే భారతదేశం అంతా చూస్తే, ఇంత పెద్ద దేశంలో 130 కోట్ల జనాభాలో ఒక 2 లక్షల మంది ఒక ఏడాదిలో చనిపోవడం అది అందరినీ ఏం చంపేయడం లేదు, ఫ్లూలాగే ఇది వస్తుంది. కొంతమందికి ఏదైనా తీవ్రం అయ్యి ఉండొచ్చు, దానికి కావాల్సిన నిపుణుల సలహాతో వ్యవహారం చేయొచ్చు. ఈ లోపల ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియాలో అనేక టిప్స్ అందరూ చెప్తున్నారు. ఇక్కడ దురదృష్టం ఆలోచించవలసిన విషయం ఏంటంటే సైన్స్ అంటే కేవలం అలోపతి కాదు, లాంగ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఖరీదైన ఎక్విప్మెంట్స్ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. టాల్ బిల్డింగ్స్, బెడ్ దొరకడం కాదు, హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదని వరీ అవుతున్నారు. బెడ్ కాదు, హాస్పిటల్లో నీకు దొరికినా కూడా ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్, ఇప్పుడున్న ఈ సైన్సు మనిషి జీవితాన్ని ఇవ్వగలవంటే అది భ్రమ. అపోలో హాస్పిటల్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి హాస్పిటల్ అంతటినీ ఇచ్చారు. హాస్పిటల్ బెడ్డే కాదు, హాస్పిటల్ లక్షల కోట్ల రూపాయలు బిల్లు వేసినా ఆ వైద్యాలు కాపాడలేవు. అలా అని వాటి కోసం మనం చూడొద్దు. హాస్పిటల్ అవసరం లేదు, నేచర్లోకి రండి. ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేదు, ఒక చెట్టు దగ్గర ఉండండి. ఆక్సిజన్ లెవెల్స్ పెంచే అద్భుతం మనకు అందుబాటులో ఉంది. చాలా సింపుల్, ఇది హరితకీ పౌడర్, కరక్కాయ పొడి. రోజు రాత్రి ఒక చెంచా కరక్కాయ పొడి తీసుకుంటే నీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ 300% ఇంక్రీజ్ అవుతుంది. 300% ఆక్సిజన్ ఇంక్రీజ్ అయ్యే అద్భుతం ఒక కరక్కాయ పౌడర్. ఒక స్పూన్ కరక్కాయ పౌడర్ని, హరితకీ పౌడర్ని ఆ ఆయుర్వేద షాపుల్లో మీకు దొరుకుతుంది. రోజు రాత్రి అది వేసుకుంటే 300% ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎంత అద్భుతమైన వరము, అమృత ఫలము అన్నారు దాన్ని, అమృత ఫలం. తిప్పతీగ అమృతారిష్ట అని దొరుకుతుంది బజార్లో. ఆయుర్వేదం అంటే ఈ దేశం ప్రపంచానికి ఇచ్చిన మహాద్భుతమైన సైన్స్ ఆయుర్వేదం. ఈ ప్రపంచం అనాగరికం ఉన్న రోజుల్లో భారతదేశంలో ఆపరేషన్, సుశ్రుతుడు, ఐ ఆపరేషన్, ఇప్పుడున్న ఈ ఎక్విప్మెంట్ రావడం కాదు, వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఋషులు వేలాది సంవత్సరాలు, వాగ్భటాచార్యులు 130 సంవత్సరాల రీసెర్చ్, వేల రీసెర్చ్తో, ఎన్నో లక్షల ప్రయోగాలతో ఎంతో అద్భుతమైన ఈ ప్రకృతి మనకిచ్చిన నుంచే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన ఔషధ మూలికలు మన దగ్గర ఉన్నాయి. ఏ హాస్పిటల్కి పెద్ద డబ్బు కోసం ఖర్చు పెట్టడానికి పరిగెట్టద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ బిల్డింగ్స్ కాదు, లాంగ్ బ్రెత్స్. పెద్ద భవనాలు కాకుండా పెద్ద శ్వాస, దీర్ఘశ్వాస, ప్రాణాయామం, చిన్న బాడీని బెండ్ చేసే చిన్న చిన్న వ్యాయామాలు, చక్కటి ఆహ్లాదమైన ఆహారపు చేంజెస్, నిలవన్న ఆ ప్లాస్టిక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ తీసుకోవడం. ఫుడ్ లైక్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, ఫుడ్ దొరకడం లేదు. ఆ ఫుడ్ ఎక్కడుందో దాన్ని తీసుకోవాలి. ఆవు పాలు, దేశీయ ఆవు పాలు, ఆవు ప్రొడక్ట్స్ అవకాశం ఉన్నంతవరకు వాటిని కనీసం ఒక్క పూటైనా వాడాలి. ఆ వైరాలజిస్ట్ డాక్టర్ రెడ్డి గారు చెప్తున్నారు, అమెరికా నుంచి వచ్చి, మీరందరూ చూసే ఉంటారు, వైరాలజిస్ట్ 30 ఇయర్స్గా వైరస్ మీద రీసెర్చ్ చేసిన డాక్టర్ ఎంఎస్ రెడ్డి, రెడ్డి గారు ఎవరు అమెరికా నుంచి వచ్చారు. వారిని మధ్యన మనం టీవీలో ఇంటర్వ్యూలో కూడా చూసాం. పుల్లటి మజ్జిగ 12 గంటలు ఉన్న మజ్జిగని, పాలు తోడుపెట్టిన తర్వాత 12 గంటల తర్వాత ఉండే మజ్జిగని, పుల్లగా ఉన్నదాన్ని తీసుకుంటే ప్రోబయాటిక్స్, మన లోపలే అంటే బ్యాక్టీరియాని ఎదుర్కొనే ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియా ఆ మజ్జిగలో ఉందని వారు చెప్తున్నారు. మనం వాడే పసుపు, మనం వాడే పోపులు, మనం వంటింట్లో మనం చేసే విధానం, ఇవన్నీ కూడా ఈ వైరస్ ఇలాంటి వాటిని మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఏ వైరస్ అయినా దాని మీద అటాక్ చేసేంత శక్తివంతమైన అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. నిలవ ఉన్న పదార్థాలు, ప్యాకెట్లో ఉన్నవి కాకుండా కొంచెం జాగ్రత్త. ఒకసారి ఆలోచించి ఇక్కడున్న సైన్స్ ఏముంది, మన దేశంలో మనకున్న అవైలబుల్గా ఉన్న విషయాల్లో మంచిది ఏది అనేది కొంచెం విజ్ఞప్తితో మనం ఆలోచించి దాన్నే మనం అనుసరిస్తా మిగిలిన వాళ్ళకి ఇది వాడితే బాగుంటుంది, ఇది వాడితే తగ్గింది అనే విషయాన్ని కొంచెం మన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పి ఈ భయపెట్టే వార్తలను స్ప్రెడ్ చేయడం మానేయడం చాలా అవసరం. చాలా గొప్ప పుస్తకం గురించి మీరు చెప్పారు. ఇవన్నిటికీ మించి సీక్రెట్ ఏంటి అంటే నువ్వు దేన్నైతే భయపడతావో అదే నీ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. లేనితనాన్ని ఫీల్ అయితే మరింత లేనితనం వస్తుంది. లేదు అని నువ్వు ఐడెంటిఫై చేసిన మరుక్షణం ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయాలి. ఏది వద్దో దాని మీద ఫోకస్ చేస్తే అదే పెరుగుతుంది. తలనొప్పి అని అంటే తలనొప్పి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆలోచిస్తేనే తలనొప్పి తగ్గుతుంది. వైరస్ అని ఆలోచిస్తే వైరస్ అట్రాక్ట్ అవుతుంది, మరింతగా అట్రాక్ట్ అవుతుంది. సింపుల్ థియరీ, లా ఆఫ్ అట్రాక్షన్. కరోనాకు సంబంధించిన జ్ఞానం అందరికీ వచ్చింది. బ్యాక్టీరియా, వైరస్ ఎంత హానో అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి ఊరికే మనం ఆలోచించక్కర్లే. ఆ జాగ్రత్తను మనం తీసుకుని దాని నుంచి బయటపడడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని, మెంటల్ స్ట్రెంగ్త్ని, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని మనం పెంచుకోవడానికి, లేకపోతే మన దగ్గర ఉన్న ఆ శక్తిని మనం పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఒక చక్కటి సంగీతమేనండి. హాయిగా ఉండాలి. బాగున్నది ఏదో చూడండి. ఈరోజు ఉంది, ఈరోజు ఉన్నాము, ఈ రోజుకి థ్యాంక్స్ చెప్పండి. ఈ మూమెంట్లో మనం ఉన్నాం. ఏమీ ఎవరికి బానిసలుగా లేము, స్వతంత్రంగా ఉన్నాం. భయపడక్కర్లేదు. గదిలో ఉండే అవకాశం వచ్చింది, ధ్యానం చేయండి, మంచి మ్యూజిక్ వినండి, మంచి పుస్తకం చదవండి, ద సీక్రెట్ బుక్ చదవండి. ఈ టైంలో కాదు, ఏ టైంలో అయినా కూడా దయచేసి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ద సీక్రెట్ బుక్ చదవండి, ద మ్యాజిక్ బుక్ చదవండి. ఎంత బ్యూటిఫుల్ బుక్, మ్యాజిక్. ఏది లేదో దాని గురించి కాకుండా ఏది ఉందో దాని గురించి థ్యాంక్స్ చెప్తే నీకు కావాల్సిన అన్నీ వస్తాయి. నీకున్న అనారోగ్యం పోవాలి అంటే అనారోగ్యం గురించి ఊరికే భయపడితే కాదు, ఆరోగ్యంగా ఉన్న ఈ శరీరానికి, ఆరోగ్యంగా ఉన్న నీలో ఉన్న ఆరోగ్యపు స్వభావాలకి, లక్షణాలకి, అవయవాలకి అవి ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తే నీకు ఆరోగ్యం బాగవుతుంది. ఇదే మ్యాజిక్. అనారోగ్యం గురించి భయపడితే ఆరోగ్యం రాదు. ఆరోగ్యంగా ఏది ఉందో, లేని దాని గురించి బాధపడితే లేనితనం తీరదు. ఏదైతే ఉందో దానికి థ్యాంక్స్ చెప్తే అది పెరుగుతుంది, అదే నీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది. అది ఒక గొప్ప సైన్స్. ఇదేమి ఊహలు, భ్రమలు, ఏదో అజ్ఞానపు విషయాలు కాదు. ఇదంతా సైన్సే. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే అబ్జర్వర్స్ ఎఫెక్ట్. గమనించేవాడిని బట్టి గమనించబడేది మార్పు చెందుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్. నువ్వు దేన్నైతే గమనిస్తున్నావో నీ భావన బట్టి ఎదుటి మార్పు వస్తుంది. మీరు చూశారు కదా, మసరో ఎమటో రీసెర్చ్ మనందరం చూసాము. మసరో ఎమటో జపాన్ శాస్త్రవేత్త వాటర్ని చూసి వాటర్ మీద భావాన్ని యూ ఫూల్ అని అనుకుంటే అది నెగిటివ్గా ఉంది, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అనుకుంటే అది పాజిటివ్గా అద్భుతంగా ఉంది. అంటే ప్రతిదీ, సృష్టిలో ప్రతిదీ కూడా, ఈవెన్ దేన్నైనా నువ్వు చూసి వ్యతిరేకిస్తే అది వ్యతిరేకంగా ఉంటుంది. దేన్నైనా చూసి నువ్వు పాజిటివ్గా అనుకుంటే అది పాజిటివ్ అవుతుంది. నీ భావన దాన్ని మారుస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా భావిస్తావో అలా అవుతుంది. ఏ బయట చూసి భయపడొద్దు, బయట చూసి నిర్ణయాలు తీసుకోవద్దు. బయట ఊరిక అదంతా ఒక ఎఫెక్ట్ మాత్రమే. ఎఫెక్ట్ మారాలంటే లోపల ఇన్నర్గా చేంజ్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ కావాలి, ఫియర్లెస్నెస్, అభి భయం లేకుండా జీవించడం. ఏదైనా కానీ ఏం కంపులిపోతుంది. మహా అయితే ప్రాణం పోతుంది, టైం అయిపోతే వెళ్ళిపోతుంది, లేదా టైం అవ్వకుండానే వెళ్ళిపోయింది, ఏం చేయగలుగుతావు? దాని గురించి వర్రీ అవడానికి ఉన్నంతకాలం ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానీ మనకంటే ముందున్న మహాద్భుతాలు, మనకంటే ముందున్న మహాజ్ఞానులు, లేకపోతే ఎవరైతే ఈ రంగాల్లో నిష్ణాతులో వాళ్ళు చెప్తున్న విషయాలనైనా విశ్వసించాలి కదా. ఏదో ఎవరో పంపించిన సోషల్ మీడియా పక్కింటి వాడు, ఎదురింటి వాడు, అంత జ్ఞానం లేని వాళ్ళు, అంత అవగాహన లేని వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి శాస్త్రం, వేల సంవత్సరాలు దీని మీద నిపుణులు, అలాంటి మహనీయులు చెప్తున్న విషయాల్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఈ బుక్ అది. వేల మంది, ద సీక్రెట్ పుస్తకంలో ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు, అన్ని రంగాల్లో నిష్ణాతులైన స్పెషలిస్టులు అందరి నుంచి సేకరించిన విషయాల సారమే ద సీక్రెట్. ఈ బుక్ పిల్లలు, పెద్దలు, 9 మంది 11 మంది అప్పుడు మీరు ఒక ప్రొజెక్టర్ మీద వేసి చూపించారు సార్. అప్పుడు అవును, మూవీ అవును, వీళ్ళందరూ కలిసి చేశారని చెప్పేసి. అవును, ఆ టీం. అవును, సీక్రెట్ మూవీ ఉంది. అది ఒక 1.5 hours, 2 hours మూవీ, 20 minutes కూడా ఎడిట్ చేసింది ఉంది. యూట్యూబ్లో కొట్టండి ద సీక్రెట్ అని, ఆ మూవీ వస్తుంది. ఇదేమీ ఊరిక మన ఏదో మరుపు కలిగించడానికి, మభ్య పెట్టడానికి, లేని దాన్ని చూపించడానికి కాదు. ఉన్న సైన్స్ ఇది, వాస్తవం ఇది. అంజదా ఆ మూవీ చూడాలా, బుక్ చదవాలి, చాలా అద్భుతమైన బుక్ అది. గ్రేట్, మీరు ఆ బుక్ని ఈ టైంలో మీకు గుర్తు రావడం మన మాట. ఇప్పుడున్న విషయం మీద మీరు గుర్తు చేశారు సార్. అది బుక్ నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ఒక మనిషి ఒక అభయుడిగా జీవించడానికి మరి ఏం కావాలో, ఏం నేర్చుకోవాలో అద్భుతంగా మరి మీరు ఇప్పుడున్న పరిస్థితికి మేము అడిగిన ప్రశ్నకి మీరు అద్భుతంగా చెప్పారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మరి నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉండడం ఒక మహాభాగ్యమే మనందరికీ. అలాగే అందులో ఇలాంటి మాస్టర్స్తో మనం సంఘాచినప్పుడు, ఎందుకంటే ఆయన ఒక సైకాలజిస్టు, వారు కొన్ని వేల పుస్తకాలు చదివారు, వారితో సాంగత్యం అంటే చూడండి మనం ఉండే స్నేహితులు బట్టి మన గురించి చెప్పొచ్చు అంటారు పెద్దవాళ్ళు. మరి మాలాంటి యూత్ అందరూ కూడా ఎంతోమంది ఇలాంటి మాస్టర్స్ సాంగత్యంలో మరి ఎంతో ఆ స్వాధ్యాయ యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఈ స్వాధ్యాయ యోగంలో భాగంగా ఒక ముగ్గురు అద్భుతమైన మాస్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా సన్నీ సాటిన్, అలాగే ఒక ద గ్రేట్ మాస్టర్, జీవితాన్ని ఎలా పండగ చేసుకోవచ్చో చెప్పిన ఒక మహనీయుడు ఓషో రజనీష్ గారు, అలాగే రౌండా బెర్ను. మరి వారిచ్చిన 3 పుస్తకాలు, సీక్రెట్, ద పవర్ అండ్ మ్యాజిక్, ఈ 3 పుస్తకాలు కూడా అందరూ దయచేసి సమయాన్ని వృధా చేసుకోకుండా మరి చదువుతారని కోరుకుంటా. నిజంగా చాలా ధన్యవాదాలు సార్, ఈరోజు అద్భుతంగా ఉంది ఎపిసోడ్. ఆ పుస్తకాల పేర్లు వింటుంటేనే, ఎందుకంటే చదివున్నాం కనుక మళ్ళీ ఎంత చదివినా సరే మళ్ళీ ఎప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది. సత్యం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. ఇక బాగుంది నిజంగా రాజుగారు ఈరోజు మాకు ఆ పుస్తకాలు మరి తెలియజేయడం, అందులో ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ చదువుతాం సార్. మేము కూడా చదువుతాం, అలాగే అందరూ చదవాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.